ప్రభు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఐదవ శనివారము నేను మీ నడుమ నివసించుటకు వచ్చుచున్నాను మొదటి పట్టణము జకర్యా గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు మరియు పదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మొదటి పట్టణము జకర్యా గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు మరియు పదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు నేను మరి ఒక దర్శనమున కొనలోను చేత పట్టుకొని ఉన్న నరును చూచితిని నేను నీ వెచ్చటికి పోవుచున్నావు అని అడుగగా అతడు నేను ఎరుచలేమును కొలిచి దాని పొడవు వెడల్పు తెలుసుకొనగోరుచున్నాను అనిను అంతటా నాతో మాటలాడు దేవదూత ముందుకు నడుచుచుండగా మరి ఒక దేవదూత అతని సెంతకు వచ్చెను మొదటి దేవదూత రెండవ వాణితో నీవు శీఘ్రమే పోయి ఆ కొల నూలు చేత పట్టుకొనియున్న యువకునితో ఇట్లు చెప్పుము ఎరుసలేమున చాలామంది మనుషులు చాలా పశువులు వసించును కనుక దానికి ప్రకారము పనికిరాదు ప్రభువే దానికి అగ్నిగోడగా నుండి దానిని కాపాడుదునని తాను దాని మధ్య వైభవోపేతముగా వసింతునని మాట ఇచ్చెను యావే ప్రభువు ఇట్లను చున్నాడు సియోను కుమారి నీవు సంతసముతో పాటలు పాడుము నేను నీ మధ్య వసించుటకు వచ్చుచున్నాను ఆ కాలమున పెక్కు జాతులు ప్రభువు వద్దకు వచ్చి అతని సొంత ప్రజలగుదురు అతడు మీ నడుమ వసించును అతడే నన్ను పంపెనని మీరు గ్రహింతురు ఇది సర్వేశ్వరునికి వందనములు కాపరి మందను కాపాడునట్లు మనలను కాసి కాపాడును ఈనాటి పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి నలభై ఐదవ వచనము వరకు దేవుని మహాశక్తికి జనులు ఎల్లరూ ఆశ్చర్యచకుతులైరి ప్రజలందరూ యేసు అద్భుత కార్యములకు ఆశ్చర్యపడుచుండ ఆయన తన శిష్యులతో ఇట్లనెను చెవియొంగి ఆలకింపుడు మనిషి కుమారుడు ప్రజల చేతికి అప్పగింపబడబోవుచున్నాడు అని పలికెను శిష్యులకు ఇది బోధపడలేదు వారు గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడును కాని ఆ విషయమై ఆయనను అడుగుటకు వారు భయపడిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక